హాయ్, వెల్కమ్ టు అరుణాస్ విత్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్ గా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తున్నాను. ఇందులో మినపప్పు అసలు వాడటం లేదు. ఇడ్లీ చేయాలనుకున్నప్పుడు అవైలబుల్ గా పిండి లేకుండా ఉంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాము. ఇందుకోసము మందపాటి అటుకులను తీసుకోవాలి. ఒక కప్పు అటుకులను ఒక బౌల్లోనికి తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తరువాత ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ ని వేసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. మరొక బౌల్లోనికి 1 కప్పు పెరుగును తీసుకోవాలి. పుల్లటి పెరుగు అవైలబుల్ గా ఉన్నట్లయితే అదే యూస్ చేయండి. ఇన్స్టెంట్ గా ఇడ్లీలను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఇందులోనికి 1/2 స్పూను బేకింగ్ సోడాను వేసుకొని విస్కర్తో 3 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. బబుల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులోనికి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఏదైనా పర్వాలేదు. బాగా కలుపుకున్న తర్వాత మూత నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు నానిన అటుకుల్ని వాటర్తో సహా మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పిండిని నానపెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలోనికి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటరు థిక్గా అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. 1/2 స్పూన్ వరకు ఉప్పును వేసి కలుపుకోవాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ ప్లేట్ని తీసుకొని నెయ్యిని అప్లై చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న బ్యాటర్ను ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ ప్లేట్ను ఇడ్లీ పాత్రలో ఉంచి మూతను పెట్టిన తర్వాత 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేయగానే మూతను తీయకుండా 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇడ్లీలను తీసేసుకోవచ్చు. ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. వీటిని చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. పిండి నానపెట్టడం రుబ్బుకోవడంతో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం సేవింగ్. వర్కింగ్ ఉమెన్కి, బ్యాచులర్స్కి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.